ఆత్మస్వరూపులారా, ఎవరైతే ఈరోజు దాతలుగా పాల్గొన్నారో, మీకు మీ గృహాలలో ఉంటే, అవకాశం ఉంటే మీరు కూడా శివలింగానికి, అమ్మవారికి, బాబాకు అభిషేకం చేసుకోండి. ఒకవేళ మార్నింగే మీరు చేసి ఉంటే ఇంక అవసరం లేదు, చేయని వాళ్ళు ఉంటే చేసుకోండి. ఎందుకంటే మొదటి హవనం మొదలవుతుంది, మొదటి ఉపాసన ఇది. హవనము, అభిషేకము, నివేదనము, ధ్యానము ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనము అభిషేకం చేయబోతున్నాం, మీరు కూడా చక్కగా అవకాశం ఉంటే చేసుకోండి, లేదంటే వీక్షించండి. వమనాత్
సృష్టి స్థితి సంహారకారీ పరమ శివ శ్రీనారాయణోపాసిత
పశ్చిమ సింహాసన అధిష్టాత్రి మహాకాలలింగేశ్వరుడు
భైరవం ప్రణమామ్యహం. పసని సానిదప నిసదిరి గది సరిగారి సరిగారి గమమ్మ. బ్రహ్మ విష్ణు ఇంద్రాది దేవతలు కొలిచే దైవం ఆది దైవం రుద్ర భగవాను విగ్రహ ప్రతిష్టాపదం సర్వాయ భవాయ మహారుద్రాయ అరిష్టాలను నివారించే రుద్ర విగ్రహ ప్రతిష్టాపనం నమః శివాయ. దశాభుజాలు కలిగి శోభించే జగదంబ విగ్రహ ప్రతిష్టాపనం పరమేశ్వరుని ప్రాణసఖీ పీడలను తొలగించే శాంకరి దేవి ప్రతిష్టాపనం ఓం ఉవే అంబసులాభిగే యథే వాంగ భవిష్యతి భసన్మే అంబసక్ మే శిరో మే వీవహృష్యతి విశ్వస్మాదింద్ర ఉత్తరః. ఏకాదశ లోహ శివలింగేశ్వర
చేస్తే సర్వ శివలింగాలకు అభిషేకము చేసినట్లే ప్రసాదించి ఇంతడి లోహ శివలింగేశ్వర
లింగాల ఉపాసనా పర్వదినాలలో శుద్ధ భక్తి తో శివలింగేశ్వర మహా ప్రతిష్టాపనం మహారుద్ర సహిత భస్మ శివలింగేశ్వర ప్రతిష్టాపనం ఐశ్వర్యమును ప్రసాదించే సర్వదోషాలు నివారించే దుష్ట పీడలు శత్రుబాధలు రూపుమాపే మహత్తరమైన శక్తియే దివ్యభస్మము దివ్యభస్మము అగ్నిరిది భస్మా వాయురిది భస్మా జలమిది భస్మా స్థలమిది భస్మ యోమేతి భస్మా దేవా భస్మా ఋషయో భస్మా సర్వగుం హవాయేతదిదం భస్మభూతం పావనం నమామి ఇష్టకామ్య సిద్ధికై జగద్గురు చతుర్వేద జ్ఞాన బ్రహ్మ సిద్ధ గురు శ్రీ రమణానంద మహర్షి భస్మ శివలింగేశ్వర ప్రతిష్టాపనం మహా ప్రతిష్టాపనం ఐశ్వర్యములను శీఘ్రంగా ప్రసాదించే ఘనవర్షమును కురిపించే శివలింగేశ్వరుడు ఘనముతో అభిషేకం చేయించుకునే శివలింగ కుండల ఐశ్వర్యమును ప్రసాద
శివలింగేశ్వర ప్రతిష్టాపనం ప్రతిష్టా